దీక్ష అప్పుడు దీక్ష సంవత్సరం మీద దీక్ష అని బీజేపీ నాయకులు ప్రజలెవరు లేకున్నా కూడా వేదిక నెక్కి వాళ్ళకు దోష విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ పద్ధతి పాటు లేకుండా విలువలకు దిలాదా కలిసి మాట్లాడిన మాటలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినవన్నీ కూడా సత్యదూరమైన మాటలు. పోతే నర్సంపేట గ్రీన్ ల్యాండ్ అన్నీ కూడా కబ్జాలు ఒక మయమైనని చెప్పి వాళ్ళు వేదిక మీద నొక్కి వక్కానిచ్చిండ్రు. అవన్నీ కూడా సత్యదూరమైనవి. నర్సంపేట గ్రీన్ ల్యాండ్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ ల్యాండ్లు ఒక 26 ఉన్నాయి. సుమారు 8 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది గ్రీన్ ల్యాండ్ల పరిధి. అవి ఏ ఒక్కటి కూడా కబ్జా కాలేదు. అవన్నీ కూడా 26 24 పెన్షన్ చుట్టించినాము. ఒక్కొక్క 2 ఉన్నాయి, వాటి కూడా చుట్టించేది ఉన్నది. ఇవి కూడా కబ్జాలకు అందుబాటులో లేదు. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ఎన్నికల్సి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క చిన్న పొరపాటు మిస్టేక్ కూడా జరగకుండా పరిపాలన పోతున్నది గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో. అలాగే చౌకబారు మాటలతోని గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరచాలనుకున్నారు, కానీ వాళ్ళకి ఆ స్థాయి లేని మాటలు మాట్లాడారు. ఒక్కొక్కరి జీవితాలు ప్రజలకు తెలుసు. వారు ఎలాంటి పనులు చేసిందో ఇవాళ వారి దగ్గర ఎమ్మడుండి భజన చేసుకుంటుండి ఆకాశం మీద ఉమ్మేసే విధంగా మాటలు మాట్లాడదు. ఆ ఉమ్ము వారి మీదే పడుతుంది, కానీ గౌరవ ఎమ్మెల్యే గారికి ఎలాంటి మాటలు అంటవు, ఎలాంటి అసత్యమైన పదాలు వారికి అన్వయించడానికి ప్రయత్నం చేసిన కానీ అవి ఎప్పుడు కూడా ఆయనకు అంటావు. అంత నిఖచ్చితమైన పరిపాలన, నిస్వార్థమైన పరిపాలన, హార్నిసలు కృషి చేసుకుంటూ నర్సంపేట ఎవరికో డెవలప్మెంట్ కొరకు ఎలాంటి పదవులు ఆశించకుండా ఒక మంత్రి పదవి కూడా ఆశించకుండా ఆయన నర్సంపేట ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఒకనాడు స్వార్థంగా పనిచేసిన పాపన పోలేదు. ఎలాంటి భూ కబ్జాలు కానీ, ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ కమిషన్లతోని పనిచేస్తున్న ఎమ్మెల్యే అని చెప్పి ఒక సోదరుడు వ్యాఖ్యానించాడు. ఎవరు కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారు, ఎవరు చెట్టు పేర్లు చెప్పుకొని కాయాలనుకున్నారో ప్రజలందరూ తెలుసు. వారి బాధితులకు ఇంకా బాగా తెలుసు. కానీ వారు ఎన్నడూ కూడా కమిషన్లు కానీ ఇతర వాటికి ఎప్పుడు కూడా లాభాపేక్ష లేకుండా పనిచేసిన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మన నర్సంపేట చరిత్రలోనే అలాంటి ఎమ్మెల్యే ఎవరు చూడలేదు. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కూడా సమాన నిష్పత్తితోని పరిపాలన సాగిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారిని అనడం ఎంతమాత్రం కూడా అది వారి విజ్ఞతకు వదిలిపెడుతున్నాము. ఇకపోతే మున్సిపాలిటీ పరంగా కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావేయకుండా మా పాలక మండలి సోదరులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా మిషన్ బగ్గరగా వర్క్లే కానీ ఇతరితరే కానీ కొత్త ఇబ్బంది అవుతున్నాయి, కానీ ఆ ఇబ్బందిని త్వరలోనే అధిగమించుకుంటూ ముందుకు పోతాం. కానీ వీరి మాటలకు మేము బలం చేకూర్చే పనులు ఏనాడు చేయము. ఎంతసేపు పని చేసుకుంటూ కూడా పని చేయలేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి ఏదో ఒక ఆరోపణ చేస్తే ప్రజలను ఆర్థము, పత్రికలను ఆర్థం అని చెప్పి చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయాలని మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విజ్ఞతగా ఊపి పెడుతున్నాం.